మీరు నాటకాలలో నటించిన వీడియోలను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు చూపించాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ దగ్గర ఉన్న వీడియోలు మాకు పంపండి. మీరు పంపించాల్సిన ఫోన్ నంబర్ 99 66 77 55 56. టెలిగ్రామ్ మరియు వాట్సాప్ ద్వారా మీ దగ్గర ఉన్న క్వాలిటీ వీడియోలను మాకు పంపండి. ఇట్లు ఎస్వీఎస్ డ్రామాస్ తినాలి. దండధర వాహాదండ సమమైన చండ ప్రచండ గదాదండములు పెట్టిన కన్నులనున్న ప్రాణములతో నిన్ను ఆశ్రయించినందుకు నన్ను నిగతులు పరీక్షించిన శత్రువులను కరుణించువాడవి నా ఎడల కాఠిన్యమైన వహించినవయ్యా. ప్రమదగర సంసేవ్య మానసుండవై భక్తుడే మరచితివా? లేక పరమేశ్వరి సరస సల్లాపం గురై నా మరాలు నన్ను అన్యాయం చేయకుంది వాస్తున వంద స్మృత వదనుండవై సందర్శన నీయవేది తిన్నాళ్ళగా
ప్రత్యక్షము కొరకు ప్రత్యమిదురు చూచుతున్న నాకు సాక్షాత్కరించుకున్న నీ మనోనిత్యము సర్వసంగ పరిత్యాగమున వచ్చిన సన్యాసముకైనను లేదు. సంతసించేది నీ మనసు వచ్చిన మానీయ తలకి సర్వకాల సర్వావస్థల ఎందును మీ పాద సేవా భాగ్యము తప్ప ఇహపర సౌఖ్యము వాంచి నీ కూరిన కుట్టి ఉమా సందేహమే కలిగినది. సందేహమేమీ లేదు దేవా. వందలాది పరికలు కోరి మిమ్మిందు బాధ పెట్టడం నాకు ఇష్టము లేదు. నాకు కావలసినవి ఒకటి రెండు వరములు మాత్రమే. నీకు నా ఎన్నికల అపారమకు భక్తి విశ్వాసం నాకు ఆనంద పరవశుడే. నీకు వలసిన వరం ఎగ్గియో కోరుకును. ఏమీ లేదు దేవా. మిమ్మనవరతము భక్తముతో అభిషేకించు అభిలాష మాత్రము కదా. అది నెరవేర్చిన చాలు. ఈ స్వల్ప విషయమునకై ఇంత ఘోర తపమాచరిస్తివా. భస్మమన్న సహజ భస్మం కాదు దేవా. మానవ భస్మం. అవును కుమార్, అట్లా ఆచరించడం వల్ల ప్రపంచమున అశేష మానవ కోటి అంత మొక్కును కదా. శ్మశానమునకు పోయి భస్మం గ్రహించి మమ్మ అత్యపరాదా. మొదట అట్లే ఆచరించి తిరిగి దేవా. కానీ ఆ శాంతి హిమాచల పర్యంతములు ఉన్న మానవులకు హారి లేకుండా ఋషులు తమ తపశక్తి జితేంద్రియత్వం ప్రసాదించి సాధనముతో వారి జీవిత ప్రమాణములనే మధ్యలో జయించున్నారు. జగతిలో పుట్టిన వారే కాదు గిట్టిన వారంతగా కాదరా. క్షణములకు ఒకసారి చేయి మీ పాద పూజ, దినములకు ఒకసారి చేయటం కూడా దుర్లభముగా ఉన్నది. మునీశ్వరుడు నా భార్య శనీశ్వరులే మామూలు వారిని దిచ్చి తీరచిత్తముతో మిమ్మల్ని ఇచ్చే దివ్య సాగం నాకు ప్రసాదించారు. నీకు నా ఎందుకల అచంచలముకు భక్తి విశ్వాసములకు ఆనంద పడి కోరుకును. నీకు వలసిన వరమెంతయో కోరుకును, తప్పక ప్రసాదించదు. దేవా, భక్త వశంకరుడన్న బిరుదమును సార్థక పర కలిసి నేటి నుండి ధరలు ఏ ప్రాణి మస్తకమున నా హస్తం ఉంచిన ఆ ప్రాణి పొంగినట్టు నాకు వరం. రెండవది పంచభూతముల వల్ల కానీ నాకు మరణం లేదు. జగతిలో ఏ జీవి కూడాలని జరపడానికి అవకాశం లేకుండా అసురులు గాని భూసురులు గాని సిరుల కొరకై వరములు కోరుదురు గాని భస్మమును కోరుదురా. నన్ను అర్చించటకై నీకు భస్మమే దొరకకపోవున్నావు. కావున కావలసిన భోగ భాగ్యములను కోరుకును, తప్పక ప్రసాదించను. భోగ భాగ్యములతో నాకు నిమిత్తం లేదు. నేను అడిగిన వరములు ఇచ్చదరా లేక ఈ ఖడ్గముతో. శాంతి, అస్మది అభిషేకము నిమిత్తము భస్మము కోరుతున్న కాలం ప్రళయ లోక భీకర దుర్నివారణమై మానవ భస్మమ చేతనే నన్ను అర్చింపగలవు. కళాకారులకు సంబంధించిన వార్త విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. మా నాటక రంగంలో చాలా గొప్ప వాళ్ళున్నారు, కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగయ్యేలా చేశారు. అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి, సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి, దానిని మర్చిపోతే ఎలా సార్? ఇప్పటికైనా మా నాటక రంగాన్ని గుర్తించండి, ఆదరించండి, మా నాటకాన్ని బ్రతికించండి.